హాయ్ అండి, నమస్తే. కళ్ళు తర్వాయి భాగం. రంజిత ఓ చెట్టు కింద నిలబడి అటుకేసి కళ్ళు చిట్లించి చూసింది. అప్పుడే తవ్వడం పూర్తి చేసిన ఓ గోతి దగ్గర ఓ మనిషి వంగి కూర్చునున్నాడు. ఆనవాలు తెలియటం లేదు. రంజిత ఆసక్తిగా గమనిస్తోంది. అతను కిందకు బాగా వంగి లోపలికి చేతులు పెట్టి శవాన్ని బయటకు తీస్తున్నాడు. శవం సగం దాకా బయటకు వచ్చేసింది. రంజిత ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. చేతిలో రివాల్వర్ని గట్టిగా పట్టుకుని ముందుకు కదిలింది. అలా ముందుకు సాగుతూనే గమనించింది వెనక నుంచి ఎవరిదన్నా చెయ్యో ఏదన్నా ఆయుధమో తన వైపు కదిలి వస్తోందని. రంజిత గిరుక్కున తల పక్కకి తిప్పి వెనక్కి చూసింది. చీకట్లో ఏదో మీదకి దూసుకొస్తుంది. రంజిత మెరుపులా పక్కకి తప్పుకుంది. ఒక్క సెకండ్ ఆలస్యమైతే మెడ తెగిపోయేది. ఆయుధమే చెవి పక్క నుంచి జయ్యమని చప్పుడు చేస్తూ వెళ్ళిపోయింది. రంజిత వెంటనే సర్దుకుని ఆయుధం ఎటువైపు నుండి విసరబడిందో అటుకేసి చూసింది. చీకట్లో మూడడుగుల ఆకారం చెంగు చెంగున దూకుతూ ముందుకు సాగిపోతూ కనిపించింది. రంజిత ఆలస్యం చేయలేదు. అటుకేసి గురిచూసి రివాల్వర్ పేల్చింది. చిన్న ఆర్తనాదం, కానీ ఆకారం మాత్రం పరిగెత్తటం మానలేదు. ఆ రూపాన్ని అనుసరించడం వ్యర్థమని రంజితకు తెలుసు. బుల్లెట్ నిస్సందేహంగా అతన్ని గాయపరిచింది, కానీ పడిపోయేలా చేయలేదు. ఈలోగా వ్యక్తిని వదులుకోకూడదు. మనసులోకి ఊహ వస్తూనే మరుగుజ్జువాడి విషయం వదిలేసి గోతిలో నుంచి శవాన్ని బయటకు తీస్తున్నవాడి వైపు తిరిగింది. రివాల్వర్ పేలిన శబ్దం వినిపించగానే ఆ మనిషి గోతిలో నుంచి పై వరకు లాగిన శవాన్ని కిందకు వదిలేశాడు. అటూ ఇటూ చూడకుండా ముందుకి ఒక్క దూకు దూకి చీకట్లో పరిగెత్తసాగాడు. రంజిత చాలా వేగంగా అతన్ని అనుసరించింది. గాలి చాలా తీవ్రంగా వీస్తూ జోరున వర్షం, కన్ను పొడుచుకున్నా కానలేని కటిక చీకటి. కేవలం శబ్దాన్ని బట్టి ఊహిస్తూ ఆ చీకటిని ఛేదించుకుంటూ రంజిత కాళ్ళు నేల మీద జారిపోతున్నాయి. అడుగుల చప్పుడు చాలా దగ్గరలో వినవస్తుంది. రంజిత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగింది. చప్పుడు ఇంకా ఇంకా దగ్గరలోకి వచ్చింది. ఇంచుమించు ఇద్దరు 2 గజాల దూరంలో ఉన్నారు. ఉన్నట్లుండి చప్పుడు ఆగిపోయింది. రంజిత ఆగలేదు, విసురుగా ముందుకెళ్ళింది. అలా వెళుతూనే చేతిలోని టార్చ్ లైటు ఫోకస్ చేసింది. ఎవ్వరూ కనబడలేదు. ఆమె ఇందాకటి నుంచి లైటు వెలిగించకపోవడానికి కారణం ఉంది. శత్రువు తన ఉనికిని గమనించి ఎదురుదెబ్బ తీయడానికి అవకాశం ఇవ్వటం ఇష్టం లేక, అదీ కాక ఎంత చీకట్లోనైనా చొచ్చుకుపోగల శక్తి నమ్మకం ఆమెకున్నాయి. పక్కనే ఓ షెడ్డు లాంటిది ఉంది. శ్మశానానికి వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడానికో ఇంకా ఏదన్నా కారణం కోసమో కట్టబడి ఉండొచ్చు. రంజిత సంకోచించకుండా టార్చ్ లైట్ వెలిగించే ఉంచి షెడ్లోకి అడుగుపెట్టింది. బయటకు ఒకే ఒక పెద్ద గదిలా ఉన్న, లోపల అరలు అరలుగా ఉంది. రంజితకు లోపలికి పోగానే ఎవ్వరూ కనబడలేదు. ఒక పక్కన వర్షానికి తడిసిపోయి నీరు కారుతున్న కట్టెలు, చిమ్నీ పగిలిపోయి ఆరిపోయి ఉన్న హరికేన్ లాంతరు, గోనె సంచి కనిపించాయి. రంజిత ఒక క్షణం అలా నిలబడి 2 అరలోకి పోయేందుకని ముందుకు కదిలింది. ఎదుటివైపు నుంచి రివ్వున ఎగురుతూ ఏదో వస్తువు ఆమె వైపు దూసుకొచ్చింది. ఏం జరిగింది తెలుసుకునే లోపలే ఆ వస్తువు విసురుగా తగిలి చేతిలోని టార్చ్ కింద పడి అద్దం పగిలి ఆరిపోయింది. దానికోసం ఆలోచించకుండా ఆ చీకట్లోనే ముందుకు పరిగెత్తింది. 2 అరలో ప్రవేశించబోతూ ఉండగా ఇనుపు చువతో బాదినట్లు తల మీద బలంగా దెబ్బపడింది. తల చిట్లిపోయినట్లయింది. రంజిత తెలివితప్పి నేల మీద వాలిపోయింది. ఎస్పీ జయసింహ చాలా ఆందోళనగా సోఫాలో కూర్చుని ఉన్నాడు. తనకు తెలిసినంతవరకు ప్రపంచ చరిత్రలో ఇలాంటి కేసులు సంభవించి ఉండలేదు. ఓ ప్రఖ్యాత వ్యాపారస్తుని కుమార్తె, ఓ ప్రఖ్యాత సినీ నటి, ఓ ప్రసిద్ధ రచయిత్రి, గొప్ప పిడియాట్రిషియన్ ఆ నేరస్తుడి దుర్మార్గానికి ఆహుతయిపోయారు. కేవలం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఈ ఘాతుకాలు జరుగుతున్నాయా అంటే నమ్మశక్యంగా లేదు. అదే ప్రయోజనం కోసమైతే దేశంలో ఇంకా మనుషులే లేరా? ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో 3వ కంటికి తెలియకుండా బయటికి పొక్కకుండా గప్చుప్గా చేసి పారేయచ్చు కదా. ఇంతటి ప్రఖ్యాతులను ఎన్నుకోవడం, అల్లరి ఆగం, దేశమంతా విపరీతమైన కల్లోలం, ఇదంతా దేనికి? నిజానికి పోలీస్ శాఖ చాలా పటిష్టంగా పనిచేస్తుంది. ప్రతి అనుమానితుణ్ణి 1000 కళ్ళతో వెంటాడుతుంది. అయినా నేరస్తుణ్ణి పట్టుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయింది. బలమైన అనుమానంతో పట్టుకున్న అశ్విని కుమార్ కాస్త తప్పించుకుపోయాడు. రంజిత చాలా నిజాయితీతో, చిత్తశుద్ధితో అహోరాత్రులు కష్టపడుతుంది. ఆ పిల్లని చూస్తే జాలేస్తుంది, ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ఒక్కోసారి ఎలాంటి అపాయాల్లో ఇరుక్కుంటుందో అన్న భయం వేస్తుంది. బయట కారాగిన చప్పుడైంది. ఓ నిమిషం గడిచాక రసజ్ఞ లోపలికి వచ్చింది. ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగాడు జయసింహ. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను డాడీ.
ఊళ్ళో పరిస్థితులు ఏమీ బాగలేదమ్మా. నా మీద వ్యక్తిగతంగా కొంతమందికి కక్ష ఉండడానికి కూడా అవకాశం ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. మీ మీద కక్ష ఎవరికుంటుంది డాడీ? నిజాయితీగా ఉన్నవాళ్ళని ఈ ప్రపంచం పట్టి పీడిస్తూ ఉంటుందమ్మా. రసజ్ఞ ఏమీ మాట్లాడలేదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికెళ్ళింది. ఓ గంట తర్వాత హాల్లో ఫోన్ మోగుతుంటే రసజ్ఞ నిద్రలో నుంచి లేచి ఇవతలకొచ్చింది. తండ్రి తన గదిలో పడుకునున్నట్లున్నాడు. హలో అంది రిసీవర్ చేతిలోకి తీసుకుని. ఎవరు? రసజ్ఞ అంది అవతల నుంచి ఓ మగ గొంతు. ఆ గొంతు ఎప్పుడూ వినలేదు. ఎవరతను అంత చనువుగా సంబోధిస్తున్నాడు? ఎవరు నువ్వు అంది కొంచెం కోపంగా. నీతో చాలా అవసరం ఉన్నవాణ్ణి. ఏమిటా అవసరం? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? ఇలాంటి వెదవ డైలాగ్స్ నాకు అసహ్యం. ఏదో ఒకటి ఏడు. అలాగా కొన్నాళ్లలో గుండెలు పగిలేలా నువ్వు ఏడ్చే రోజు వస్తుంది. అందంగా అద్భుతంగా ఉన్న ఆ కళ్ళ నుంచి నీళ్లు జలజలా కారుతుంటే పొరపాటు, ఆ కళ్ళ నుంచి నీళ్లు కారజాలవు. ఏడ్చవు రసజ్ఞ. నా శక్తి నీకు తెలీదు. నా శక్తి నీకు తెలీదు. నాతో తలపట్టం మంచిది కాదు. నువ్వెప్పుడైనా ఎదురు పడితే నీ కళ్ళు రెండు పీకి పారేస్తాను. అంత పొగరెక్కున్నావా? ఆ వ్యక్తి గొంతులోకి ఉన్నట్లుండి కటుత్వం వచ్చేసింది. ఎస్పీ కూతురివి కదా అన్న సానుభూతితో ఊరి నుంచి వెళ్ళిపోమందామని హెచ్చరిద్దామనుకున్నాను. నీ వినాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అనుభవించు. అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. రసజ్ఞ ఏమీ భయపడలేదు. చిన్నప్పటి నుంచి చాలా అడ్వెంచరస్గా పెరిగిన పిల్ల. ఎలాంటి భయంకరమైన సన్నివేశాల్లోనైనా ధైర్యం పోగొట్టుకొని మనస్తత్వం ఆమెది. తనకు ఆగంతకుడెవరో ఫోన్ చేసిన విషయం తండ్రికి చెప్పదలుచుకోలేదు. చెబితే భయపడిపోతాడు. తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. తాను అడుగు స్వేచ్ఛగా వేయటానికి వీల్లేదు. ఒంటరిగానే వాణ్ణి పట్టుకోవాలి. వాడి పీడ ప్రపంచానికి లేకుండా చేయాలి. ఈలోగా తండ్రికి తెలియకుండా తన భద్రత కోసం, శత్రువును తుదముట్టించడం కోసం ఒక్కొక్క వస్తువుని సేకరించి రంజిత కళ్ళు విప్పింది. తలంతా విపరీతంగా నొప్పిగా, మెదడంతా మొద్దుబారిపోయినట్లుగా ఎలాగో ఉంది. తానెక్కడుంది? నీరసంగా ఉండడం చేతనేమో కళ్ళకేమీ స్పష్టంగా కనిపించడం లేదు. తరువాత కొద్ది కొద్దిగా తెలియసాగింది. తను మంచం మీద పడుకునింది. కాళ్ళు చేతులు ఫ్రీగానే ఉన్నాయి, కానీ బలహీనం వల్ల అయ్యుండొచ్చు. కదపడానికి శక్తి చాలటం లేదు. మంచం మీద తన పక్కనే ఎవరో కూర్చునున్నారు. ఎవరతను? కళ్ళు చిట్లించుకుని చూసింది. ప్రఫుల్ల కుమార్. కదలకండి అంటూ ఒంగుని ఆమె జబ్బ దగ్గర ఏదో చేస్తున్నాడు. తెలుస్తోంది. జాకెట్ పైగుండి తీసి జబ్బ కిందకి వచ్చే వరకు తొలగిస్తున్నాడు. ఏమిటి? చాలా వీక్గా ఉన్నారు కదా. శక్తిని పుంజుకోవడానికి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్, హాయిగా నిద్రపోవడానికి పెదిడిన్. ఆమె ఇంకేదో అనే అవకాశం లేకుండా గబగబా రెండు ఇంజెక్షన్స్లు బాడీలోకి దిగిపోయాయి చురుక్కుమంటూ. అతని ముఖంలోకి చూసింది. ఆ మసక వెలుతుల్లో అదో రకంగా నవ్వుతున్నట్లుగా కనిపించింది. ఆ కళ్ళు ఏదో చెప్పడానికి పెదవులు కదలాయి. అంతలోనే కళ్ళు మూతలు పడిపోయాయి. డాక్టర్ ప్రద్యుమ్న రెయిన్ కోట్ వేసుకుని ఆ వర్షంలో చాలా దూరం నడిచాడు. అతని వెనక కొంత దూరంలో మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అనుసరిస్తున్న సంగతి అతనికి తెలియదు. దాదాపు 2 మైళ్ళు నడిచాడు. దారిలో 2-3 చోట్ల మలుపులు తిరిగాడు. చివరికి ఓ సందులోకి వెళ్ళి చిన్న ఇంటి ముందు నిలబడి బజర్ నొక్కాడు. ఓ నిమిషం గడిచాక తలుపు తెరవబడింది. లోపల ఓ 25 ఏళ్ల స్త్రీ నిలబడి ఎవరు అంటూ అతన్ని చూసి గభాలన తలుపేసేయబోయింది. అతను అవకాశం ఇవ్వలేదు. బలమంతా ఉపయోగించి లోపలికి తోసుకువెళ్ళి తలుపు లోపల నుంచి గడే వేసేశాడు. ఆ స్త్రీ ఉన్నత కుటుంబానికి చెందినట్లు కనబడకపోయినా మొహంలో అందం, ఆకర్షణ, వర్చస్సు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఏమిటి దౌర్జన్యం అని అడిగింది కోపంగా. వసంతకుమార్ ఇప్పుడు వస్తాడా? వసంతకుమార్ ఎవరు? ఫెడీమని ఆమె చెంప మీద కొట్టాడు. దిమ్మెరపోయినట్లై నిర్ఘాంతపోతూ ఉండిపోయింది. వసంతకుమార్ ఎవరో తెలీదా అంటూ మళ్ళీ చెయ్యెత్తాడు. బెదురుగా చూస్తూ ఒక్కడుగు వెనక్కి వేసింది. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకెందుకు? వసంతకుమార్ని కలుసుకోవాలి. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? రాకుండా నిస్సహాయంగా చూస్తూ నిలబడింది. అతను వచ్చే వరకు నేను వెయిట్ చేయక తప్పదు. నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. రంజితకు మెలకు వచ్చింది.
రెండు నిమిషాలు అలాగే పడుకుని ఆలోచించింది. అప్రయత్నంగా రెండు చేతులు కళ్ళ మీదకు పోయాయి. ఏమీ జరగలేదు. మెల్లగా లేచి కూర్చుంది. ఇప్పుడు పర్వాలేదు, నీరసం తగ్గినట్లుగా ఉంది. కాకపోతే కొంచెం మగతగా ఉంది. మంచం మీద నుండి లేచి నిలబడింది. గదిలో బెడ్ లైట్ మాత్రం వెలుగుతుంది. బయటకొచ్చింది. తను ప్రఫుల్ల కుమార్ ఇంట్లో పైభాగంలో ఉన్నట్లు గ్రహించింది. ఎదురుగా ఓ గది కనిపించింది. అటూ ఇటూ చూసి ఆ గదిలో కడుగు పెట్టింది. లోపల ఓ బెడ్ ఉంది. దానిమీద ప్రఫుల్ల కుమార్ పడుకుని గాఢ నిద్రలో మునిగున్నాడు. మళ్ళీ చప్పుడు చేయకుండా యువతలకొచ్చి తలుపు బయట నుంచి వేసి గుళ్ళెం పెట్టింది. తను ఇందాక పడుకుని ఉన్న గదిలోకి వచ్చింది. తన రివాల్వర్, అద్దం పగిలి పనిచేయకుండా ఉన్న టార్చ్ లైట్, మంచం పక్కగా ఉన్న షెల్ఫ్ మీద పెట్టున్నాయి. రివాల్వర్ చేతిలోకి తీసుకుని పరీక్ష చేసి చూసింది. ఇందాక తను ఉపయోగించినది మినహా గుళ్ళన్నీ అలాగే ఉన్నాయి. అది చేతిలోకి తీసుకుని బయటకు వచ్చి మెట్లు ఉన్న వైపు వెళ్ళింది. తాను మెట్లు దిగి కిందకు వెళ్ళిపోవచ్చు, ఎలాగోలా తలుపులు తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ దానివల్ల సాధించేది ఏమీ లేదు. ప్రఫుల్ల కుమార్ డాక్టర్ కాదు, కానీ అతని దగ్గర సిరేంజులు వగైరాలన్నీ ఉన్నాయి. అంతకు కొన్ని గంటల క్రితమే తనకు రెండు ఇంజెక్షన్స్ ఇచ్చి పడుకోబెట్టాడు. ఎవరితను? శ్మశానం దగ్గర నుండి తన ఇక్కడికి ఇలా ఎందుకు తీసుకొచ్చాడు? అసలు శ్మశానంలో ఎందుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు తెలుసుకోవాలి. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. తాను ఇందాక పడుకున్న గదికి అవతలగా ఇంకో చిన్న పోర్షన్ ఉన్నట్లుగా కనిపించింది. యథాలాపంగా చూస్తే ఒక గది ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ పరిశీలించి చూస్తే లోపల కనీసం మూడు నాలుగు గదులన్నా ఉన్న తీరు తెలుస్తుంది. బయటివైపు తలుపు చాలా బలంగా ఉన్నాయి. తాళం కూడా పెట్టబడుంది. ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడింది. తరువాత జాకెట్లో నుంచి చిన్న ప్లాస్టిక్ కవర్ లాంటివి తీసి అందులో నుంచి సూది లాంటి ఆయుధం బయటకు తీసింది. ఒకటి రెండు నిమిషాలు కష్టపడితే చాలు, తాళం విడిపోతుంది. రంజిత చేతులు చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి. ఒకవైపు నుంచి ఉత్కంఠత. ఏముంది లోపల? ఆపరేషన్ థియేటరా? ఒక్క మనిషికి ఇంత ఇల్లెందుకు? ఉన్న ఇంత గుంభనంగా ఉండడం దేనికి? ఇంకో సెకను, తాళం విడిపోయేలా ఉంది. అంత శ్రమ దేనికి మేడం? తాళం చేయి కావాలి అంటే నేనే ఇచ్చేవాణిగా. ఉలిక్కిపడి వెనుక తిరిగింది. ప్రఫుల్ల కుమార్ నిలబడున్నాడు. అతని కళ్ళలో నుంచి చూపులు ఆమె కళ్ళల్లోకి దూసుకుపోతున్నాయి. రంజిత ఒక క్షణం బెదిరిన నవ్వడానికి ప్రయత్నించింది. మిస్ రంజిత, శ్మశానంలో దెబ్బతిని ప్రమాద స్థితిలో ఉంటే జాలి తలిచి తీసుకొచ్చాను. నీరసం పోవడానికి బ్రహ్మాండమైన ఇంజెక్షన్స్ ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పకపోతే పోనీ, మా ఇంట్లో పరిశోధన మొదలుపెట్టారేమిటి? రంజిత్కి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. మీరు తాళం తీయడానికి ప్రయత్నిస్తున్నది నా రహస్య సయ్యాగారం. రహస్య ప్రణయనులతో అక్కడ శృంగాల కలాపాలు సాగిస్తూ ఉంటాను అన్నాడు. మీరు చాలా రొమాంటిక్ అని అందరూ అనుకోవాలి అని మీ ఉద్దేశం కాబోలు. అలా నాకేం అనిపించడం లేదు. మీలాంటి వాళ్లకు అనిపించదులేండి. ఏ? మీలో స్త్రీతత్వం కాస్త తక్కువగా ఉంటూ ఉంటుంది. వాట్? చూడ్డానికి పైకి అన్నీ బాగుంటాయి కానీ. యూ షట్ అప్. నా రహస్య సయ్యాగారం చూపించడానికి అభ్యంతరం లేదు, కానీ అందులోకి వెళితే నా మూడ్స్ చాలా భయంకరంగా, అంటే మీలాంటి సుందరాంగ ఎదురుగా ఉన్నప్పుడు ఇంకా విశృంఖలంగా, దాంతో రేప్ వగైరాలు ఇవన్నీ మనిద్దరి మధ్య ఎందుకులేండి. రండి వెనక్కి వెళ్దాం. రంజిత తప్పనిసరిగా వెనక్కి నడిచి వచ్చింది. వేడివేడిగా టీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది, ఆ పని చేద్దామేమిటి? వాళ్ళిద్దరూ ఇందాక రంజిత పడుకున్న గదిలో ఉన్నారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. మీరు కూర్చుని ఉండండి, ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చాడు చేతిలో రెండు కప్పుల టీతో. ఆమె మంచం మీద కూర్చునుంది. ఓ కప్పు ఆమెకు అందించి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. వేళగాని వేళైతే శ్మశానానికి వెళ్ళొచ్చా? అలా అని కాదు, ఆ సమయంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వెళ్ళాలి అని బుద్ధి పుట్టింది. చూడండి, ఎన్నో ఆశలతో ఈ ఊరు వచ్చాను. బిజినెస్ చేద్దాం అనుకున్నాను, సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నాను, ఒక్కటి నెరవేరలేదు. ఈ ఊళ్ళో చూద్దామా అంటే ఏవేవో దురాగతాలు జరిగిపోతున్నాయి. ఇహ కాలక్షేపానికి నేను కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను. అసలు అక్కడ ఏం జరిగింది? చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే నాకు చాలా సరదా. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండకపోతే తోచదు. కారులో పోతుంటే నా ముందు కారులో పోతున్న ఒక వ్యక్తి మీద అనుమానం కలిగి చేసి చేశాను. ఆ వ్యక్తి శ్మశానంలోకి అడుగు పెట్టాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో మీరు వచ్చారు. అతను గొయ్యి తవ్వి శవాన్ని బయటకు తీస్తూ ఉండడం మీకు తెలుసు. అతన్ని పట్టుకోబోయి మీరు దెబ్బతిన్నారు. మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశం పోగొట్టుకున్నాను. అది జరిగింది. ఆ శవం ఓ 30 ఏళ్ల స్త్రీది. ఆమె కళ్ళు రెండు పెరికివేయబడ్డాయి అన్నాడు ప్రఫుల్ల కుమార్. బజర్ మోగింది.
డాక్టర్ ప్రజుమ్న నెమ్మదిగా వెళ్ళి తలుపు దగ్గర నిలబడ్డాడు. ఒక క్షణం నిశ్శబ్దం. మళ్ళీ బాజా చప్పుడు. కొంచెం ముందుకు వంగి గభాలన తలుపు తీశాడు. బయట చీకట్లో వసంతకుమార్ నిలబడున్నాడు. అతడు ప్రజుమ్నని గుర్తుపట్టాడు. కలవరపడలేదు. నువ్వా అంటూ లోపలికి వచ్చి తలుపు మూశాడు. ఇందాకటి స్త్రీ లోపలి గదిలో నుంచి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి భయం భయంగా చూస్తుంది. ఏమిటి ఇక్కడికి వచ్చావు? నీతో మాట్లాడాలి. అందుకోసం ఇదేనా ఎంచుకోవాల్సిన ప్రదేశం? ఎక్కడో అక్కడ కలుసుకోవాలిగా. సరే ఏమిటి చెప్పు అన్నాడు వసంతకుమార్ విసుగ్గా. వసంతకుమార్, ఇదివరలో అంటే నేను ఇక్కడికి రాకముందు మనం 2-3 సార్లు తటస్థపడ్డాం, గుర్తుందా? గుర్తులేదు. బాగా ఆలోచించి చెప్పు. అహ్మదాబాద్ నేషనల్ ఆఫ్థమాలజీ కాన్ఫరెన్స్లో కలుసుకున్నాం. అలాగా? ఇంకోసారి? ఆ స్టాటిస్టిక్స్ అన్నీ ఎందుకులే, విషయం ఏమిటో చెప్పు. డాక్టర్ సంకేతిని కథ విషాదంగా ముగియటంలో నీ పాత్ర ఎంత? వసంతకుమార్ తొళ్ళిపడి అతని వంక చూశాడు. ఉన్నట్లుండి అతనిలో ఏదో మార్పు రాసాగింది. కళ్ళల్లోకి ఎర్రని జీరలు ప్రవేశిస్తున్నాయి. స్టాప్ ఇట్, స్టాప్ దట్ నాన్సెన్స్. అతని గొంతుల్లో కఠినత్వం విని ప్రజుమ్న చలించలేదు. సంకేతిని నా ప్రాణం, నా ఆరాధ్య దేవత, ఆమె అంతం చూసిన మనిషిని నేను వదిలిపెట్టను, వాళ్ళంతూ చూస్తాను. ప్రజుమ్న, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు. ప్రజుమ్న, వసంతకుమార్లో వస్తున్న మార్పుని అతను గమనించడం లేదు. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానం ఉంది, నిన్ను వదిలిపెట్టను, నువ్వే నేరస్తుడివని రుజువైతే. అతని నోట్లో నుంచి మాట పూర్తిగా రాలేదు. వసంతకుమార్ గాండ్రించే పులిలా అతని మీదకు దూకాడు. అనుకోని ఈ పరిణామానికి నిలదొక్కుకోలేక ప్రజుమ్న కింద పడిపోయాడు. వసంతకుమార్ అతని గుండెల మీద ఎక్కి కూర్చుని 2 చేతులు మెడ చుట్టూ వేశాడు. ప్రజుమ్న కూడా చాలా బలాఢ్యుడు. రక్తవర్ణం దాల్చిన అతని కళ్ళను చూసి జరగబోయేది గ్రహించాడు. ఒక క్షణం ఆలస్యం చేస్తే తన ప్రాణం పోతుంది. 2 చేతులు బిగించి బలవంతా ఉపయోగించి వసంతకుమార్ ముఖం మీద మోదాడు. అలా చేస్తూనే వెనక్కి ఒక్క తోపు తోశాడు. వసంతకుమార్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. ప్రజుమ్న ఒక్కసారిగా లేచి నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. వసంతకుమార్ వేగంగా పైకి లేవబోతున్నాడు. ప్రజుమ్న అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఆ కళ్ళలోని రక్తారుణిమ ముందు వెనుక చూడకుండా కాలిని చాచి గుండెల మీద ఫెడీ ఫెడీ తన్నాడు. వసంతకుమార్ ఆ దెబ్బలన్నీ తట్టుకుంటూనే తిరిగి ముందుకు దూకాడు. బలవంతా ఉపయోగించి ప్రజుమ్న ముఖం మీదకు చేయి విసిరాడు. ఓ ఇనుప గుణపం వచ్చి మొహాన్ని తాకినట్లయింది. కళ్ళు గిర్రును తిరిగాయి. వసంతకుమార్ 2 చేతుల మధ్య అతన్ని ఇరికించుకుని కిందకు పడదోయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజుమ్న తెప్పరిల్లి శక్తినంతా ఉపయోగించి పెనుగులాడుతూ ప్రత్యర్థిని కింద పడవేయాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరూ సమానమైన బలాఢ్యులే. ఇద్దరిలో ఆవేశం పరాకాష్ఠ దశలో ఉంది. ఏమాత్రం పట్టు సడలించినా అవతలి వ్యక్తి ప్రాణాలు తీయడానికి తెగించి ఉన్నాడు అన్న ఇంగిత జ్ఞానం ఇద్దరిలో ఉంది. రెండో వాడికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు అన్న పట్టుదలతో ఇద్దరూ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. ఒక్క సెకండ్ మధ్యలో ప్రజుమ్న రిలాక్స్ అయ్యాడు. ఆ అవకాశాన్ని వసంతకుమార్ కనురెప్పపాటులో ఉపయోగించుకున్నాడు. తన బరువు అంతా అతని మీద వేసి కింద పడేశాడు. అలా పడవేస్తూనే 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి గట్టిగా బిగించాడు. ఏం జరుగుతుందో ప్రజుమ్న గ్రహించాడు. మెడ నొక్కుపోతుంది, ఊపిరి రావటం లేదు, కనుగుడ్లు పైకి పొడుచుకొస్తున్నాయి. ఎలాగైనా వసంతకుమార్ భల్లూకపు పట్టు నుండి తప్పించుకోవాలి. అతని మెడను చేజిక్కించుకోవాలి. ఆ స్థితిలో కూడా తన చేతుల్ని అతని మీద ప్రయోగించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. సరిగ్గా ఆ సమయానికి బయట నుంచి తలుపు మీద చప్పుడయింది. మధ్యాహ్నం 1 గంటై ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆకాశం అంతా మబ్బు పట్టి నీరెండగా కూడా లేకుండా చల్లగా కూడా ఉంది. ఆ సమయంలో కూడా మెయిన్ రోడ్ల మీద ట్రాఫిక్ విపరీతంగా ఉండి వాహనాలు విధి విరామం లేకుండా పరిగెడుతున్నాయి. ఆ సమయంలో ఓ 20-22 ఏళ్ల యువతి వీధి అవతల వైపు నుంచి 2 వైపుకు దాటడానికి ప్రయత్నిస్తోంది. అప్పటికి ఇంచుమించు 10 నిమిషాలు బట్టి రోడ్డు క్రాస్ చేయాలి అన్న ఆరాటంలో ఉంది. కానీ విపరీతంగా ఉన్న ట్రాఫిక్ రద్దీ వల్ల సాధ్యం కావటం లేదు. అయితే ఆ యువతి సహజమైన రీతిలో ఉంటే ఆ పని ఎప్పుడో చేయగలిగుండేది. ఆమె అంధురాలు. చేతిలో ఓ కర్రసాయంతో రోడ్డు దాటే ప్రయత్నంలో ఉంది. నిమిషాలు గడిచిపోతున్న కొద్దీ ఆమెలో అసహనం పెరిగిపోతుంది. తాను వెళ్లవలసిన చోటుకు అవతల టైం అయిపోతుంది. ఇక నిగ్రహించుకోలేక హ్యాండ్స్టిక్ ఆధారంతో రోడ్డు క్రాస్ చేయడానికి నిర్ణయించుకుని శబ్దాన్ని బట్టి వచ్చేపోయే వాహనాల ఉనికిని ఊహిస్తూ ముందుకు పోసాగింది. అది చాలా విశాలమైన రోడ్డు. ఎప్పుడో అర్ధరాత్రి వేళలు తప్ప నిరంతరం విపరీతంగా రద్దీగా ఉండే రోడ్డు. మామూలు జనమే క్రాస్ చేయాలి అంటే చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. అటువంటిది
ఓ ఆంధ్రాలు క్రాస్ చేయడం అంటే ట్రాఫిక్ని ఛేదించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. ఆ రోడ్డు మీద దూరం నుంచి డిజర్ మిస్టిక్ కలర్ ఫియట్ కార్ ఒకటి దూసుకొస్తుంది. ఆ కారులో ఆ కారుని మాలినీదేవి నడుపుతుంది. మాలినీదేవికి 30 ఏళ్ళుంటాయి. ప్రస్తుతం నగరంలోని బిజినెస్ మ్యాగ్నెట్లలో ఆమె ఒకరు. ఆమె పేరు వినిపించిన కళా సంస్థ కానీ సోషల్ వెల్ఫేర్ సంస్థ కానీ ఉండదు. చేతికి వెన్నెముక లేకుండా దానధర్మాలు చేస్తూ ఉంటుంది. ఏ కారణం చేతో ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. మర్నాడు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఉంది. ఈసారి తనని డిస్ట్రిక్ట్ గవర్నెస్గా చేయాలని అంతా పట్టుబడుతున్నారు. తనకి ఒక బాధ్యతలో అంతగా ఇరుక్కోవడం ఇష్టం లేదు. కానీ ఒకసారి సోషల్ ఫిగర్ అవడం మొదలు పెడితే తరువాత పోకడం మన చేతుల్లో ఉండదు. సోషల్ లైఫ్ వ్యక్తి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఏటో ఈడ్చుకుపోతూ ఉంటుంది. మాలినీదేవి ఆలోచనల్లో మునిగి పరధ్యాసగా ఉన్నదల్లా ఒక్కసారిగా తుళ్ళిపడింది. కనురెప్ప పాటలో ఓ యువతి కారుకు అడ్డంగా వచ్చింది. ఆమె నడిచే పద్ధతి, చేతిలో స్టిక్, అంధురాలు అని తెలుస్తూనే ఉంది. బ్రేక్ వేయటానికి టైం లేదు, పక్కకి కట్ చేయడానికి అవకాశం లేదు. జరగబోయే ప్రమాదం తెలిసి ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కారు యువతి మీదకి దూసుకెళ్ళిపోతుంది. మరో క్షణంలో ఎక్కడి నుంచో మెరుపులా ఓ యువకుడు దూసుకొచ్చాడు. ఆ యువతిని రెక్కపుచ్చుకుని అవలీలగా పక్కకి లాగేశాడు. కారు ముందుకెళ్ళిపోయింది. మాలినీదేవి అంతటి సంక్లిష్టమైన సమయంలో కూడా జరిగేది గమనించింది. గొప్ప రిలీఫ్. చివరి క్షణంలో ఆపద్బాంధవుడిలా వచ్చి ఆ యువతిని రక్షించిన యువకుడిని కూడా కొంతవరకు గమనించింది. కారాపి అతనికి కృతజ్ఞతలు చెప్పి యువతిని పరామర్శిద్దాము అనుకుంది. కానీ అక్కడ కారాపు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. కొంచెం స్లో చేసేసరికి వెనుక నుంచి హారన్స్ అదే పనిగా మోగుతున్నాయి. విధి లేక ముందుకెళ్ళిపోయింది. తనకు జరగబోయిన ప్రమాదాన్ని, ఎవరో తప్పించిన వైనాన్ని ఆ యువతి గ్రహించింది. ఆమె మొహం అంతా స్వేదబిందువులు అలుముకున్నాయి. అతను ఆమెను అలాగే పట్టుకుని జాగ్రత్తగా రోడ్డు దాటించి రెండో వైపు ఫుట్పాత్ ఎక్కించాడు. థ్యాంక్స్ అందప్పటికి తేరుకుని. చూపు లేనప్పుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు అని అడిగాడు. ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ ఉంది, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, అందుకని కంగారు పడ్డాను. రికార్డింగ్ ఏమిటది? లలిత సంగీతం. వాళ్ళు ఈవేళ ఇవ్వబోయే చెక్ మా కుటుంబాన్ని 10 రోజుల పాటు పోషిస్తుంది. రండి, రేడియో స్టేషన్ దాకా దింపుతాను అన్నాడు అతను. మాలినీదేవి ఎదురుగా 5-6 పత్రికా విలేకరులు కూర్చునున్నారు. మీరు కళ్ళు డొనేట్ చేద్దామన్న ఉద్దేశానికి దేనికొచ్చారు అని అడిగాడు విలేకరుల్లో ఒకరు. మాలినీదేవి తన కారు అంధురాలైన ఓ యువతిని ఢీకొనబోవటం, చివరి క్షణంలో ఓ యువకుడు వచ్చి రక్షించటం వివరంగా చెప్పి ఆ సంఘటన తనను కుదిపేసిందని, అందుకనే తన కళ్ళు అంధురాలైన వారికి ఒకరికైనా చూపు వచ్చే నిమిత్తం డొనేట్ చేద్దామో అన్న నిర్ణయానికి వచ్చానని అంది. అఫ్కోర్స్ నేను చనిపోయాక అంది కొంచెం నవ్వి. విలేకరులు కూడా నవ్వారు. చనిపోయాక కాకపోతే బతికుండగా కళ్ళెవరిస్తారులేండి అన్నారు ఒకరు. పలహారాలు చేసి యాపిల్ జ్యూసులు తాగడం పూర్తయింది. వాళ్లతో వచ్చిన ఫోటోగ్రాఫర్ ఆమెను వివిధ భంగిమల్లో ఫోటోలు తీసుకుంటున్నాడు. మేడం, మీ కళ్ళు చాలా అపురూపంగా ఉన్నాయి, ఇంత అందమైన కళ్ళు. నేను చనిపోయాక అంది మాలినీదేవి నవ్వుతూ. విలేకరులు వెళ్ళిపోయారు. గదిలో మాలినీదేవి ఒక్కతే కూర్చుంది. 1 గంట గడిచింది. అప్పుడే చీకటి పడుతుంది. పని మనిషిని పిలిచి లైట్లు వేయమని చెప్దాం అనుకుంటోంది. ఇంతలో లోపలికి ఎవరో వచ్చారు. ఎవరు అంది. నేను. చీకట్లో ఎవరైంది తెలియటం లేదు. అంటే మీకు తెలీదు, అభినందించడానికి వచ్చాను. దేనికి? మీ కళ్ళు డొనేట్ చేయడానికి సంకల్పించినందుకు. ఇతను ఎవరా అని ఆలోచిస్తూ మౌనంగా ఊరుకుంది. చూడండి, ఒక పని చేయకూడదు. ఏమిటి? మీరు చనిపోవాలి అంటే చాలా ఏళ్ళు పడుతుంది, అప్పటికే మీ కళ్ళు పనికి రాకుండా పోవచ్చు కూడా, అందుకని. అతని మాటలు, ప్రవర్తన వింతగా తోచాయి. ఎందుకో భయం వేసింది. నాగమణి ఎక్కడికెళ్ళింది అని పిలవబోయింది. బజార్ వెళ్ళింది, 1 అరగంట దాకా రాదు. మీకెలా తెలుసు? నేనే పంపించాను. మీరెవరు పంపించడానికి? అతను నవ్వాడు, జవాబు చెప్పలేదు. లైట్ వేస్తాను అంటూ లేవబోయింది. కదలకండి అన్నాడు అతను. అతని గొంతు చాలా కటువుగా, గుండె జల్లుమనేలా ఎలాగో ఉంది. తుళ్ళిపడినట్లయి ఆగిపోయింది. మాలినీదేవి అన్నాడు అతను, మీ పేరు ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా మీ కళ్ళు బ్రతికి ఉండగానే డొనేట్ చేయబోతున్నారు. మాలినీదేవి అతని వంక భయంగా ఆశ్చర్యంగా చూసింది. చీకట్లో అతని రూపం కనబడటం లేదు. ఏదో జరగబోతుంది, ఎలాగైనా తప్పించుకోవాలి.
ఒక ఉదుటిన కూర్చున్న చోటు నుంచి లేవబోయింది. డోంట్ మూవ్, అతని గొంతు ఆజ్ఞాపిస్తున్నట్లుగా చాలా కఠినంగా వినపడింది. ఆమె తుళ్ళిపడింది. ఆ గొంతు, అందులోని కాఠిన్యం ఒళ్ళంతా జలధరించింది. మాలినీదేవి, తప్పదు, ప్రపంచ చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నీకు పేపర్ ఇస్తాను, దాని మీద సైన్ చెయ్యి. అందులో లోకశ్రేయస్సు కోసం నీ ఇష్ట ప్రకారం జీవించి ఉండగానే కళ్ళను డొనేట్ చేస్తున్నట్లుగా రాసుంటుంది. నో అని అరుస్తూ ఆమె సోఫాలో నుంచి లేచి పక్క గదిలోకి పరిగెత్తబోయింది. ఆమె తలుపు దగ్గరకు చేరుకుని చేరుకోకముందే అతని రాక్షస హస్తం ఆమెను బలంగా పట్టుకుని యువతలకు గిరాటేసింది. ప్రాణం లేని వస్తువు విసిరివేయబడినట్లుగా ఆమె నేల మీద పడిపోయి చలనం లేకుండా ఉండిపోయింది. అతను ఆమె దగ్గరకు నడిచి తలకు సమీపంగా నిలబడ్డాడు. మాలినీదేవి, వృధా ప్రయాసలు మానై. ప్రపంచంలోని ఏ శక్తి ఇప్పుడు నిన్ను నా నుంచి రక్షించలేదు. ఎదిరించి తిరగబడి ప్రయోజనం లేదు. ఇంకా 5 నిమిషాల్లో నీ 2 కళ్ళు పెరికివేయబోతున్నాను. ఆమె తన నిస్సహాయ స్థితిని అర్థం చేసుకుంది. తన సొంత ఇంట్లో తను బందీగా అయిపోవడం దారుణం. ఊహించని ఈ పరిణామానికి సహాయం ఎవరి దగ్గర నుండి లభిస్తుంది? ఏ విధంగా లభిస్తుంది? అసలు ఇక్కడ జరగబోతున్న ఘోరం ఎవరికి తెలుస్తుంది? అతన్ని వేడుకుని గుండె కరిగించడం మినహా వేరే మార్గం లేదు. 2 చేతులు జోడించి దండం పెట్టింది. ప్రాధాయపడింది, ఏడ్చింది. అతని 2 కాళ్ళు పట్టుకుంది. అతని గుండె కరగలేదు. అది కరిగే గుండె కాదు. జేబులో నుంచి సిరంజీ వగైరాలున్న కిట్ తీసి ఆమె పక్కన తాపీగా కూర్చున్నాడు. అతనిలో ఎవరైనా వచ్చి మధ్యలో విఘాతం కలిగిస్తారు అన్న కంగారు లేదు. తన పనికి ఆటంకం కలుగుతుంది అన్న భయం లేదు. ఆమె తప్పించుకపోతుంది అన్న ఆలోచన లేదు. ఆమె ప్రతిఘటిస్తే ఒక్క పిడికిల దెబ్బతో ఆమెను తెలివి తప్పేలా చేయగల శక్తి తన చేతికి ఉందని అతనికి తెలుసు. పక్కనే కూర్చుని జాకెట్ గుండీ తొలగించి జబ్బర మీద వరుసగా 2 ఇంజెక్షన్లు చేశాడు. ఆమె అతని ముఖంలోకి చూడడానికి ప్రయత్నిస్తుంది. గదిలో లైట్ లేదు. అంత దగ్గరగా ఉన్న ఆనమాలు తెలియటం లేదు. ఎత్తుగా చాలా బలంగా ఉన్నాడు. గొంతు తర్వాత ఎప్పుడన్నా విన్నా గుర్తుపట్టగలదా? షాక్లో ఉండి ఆ సంగతి పట్టించుకోలేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి. చీకటి తెరలు వ్యాపిస్తూ ఉండగా మనోఫలకం మీద ఏవేవో దృశ్యాలు. తను కారులో పోతూ ఉండడం, అంధురాలైన ఓ యువతి అడ్డు రావడం, తను కారు కింద పడి యాక్సిడెంట్ కాబోవడం, చివరి క్షణంలో భారీగా బలిష్టంగా ఉన్న ఓ యువకుడు మెరుపులో వచ్చి తప్పించడం. ఎందుకో అనిపిస్తుంది, ఆ యువకుడు ఈ వ్యక్తి ఒక్కరేనా? కళ్ళు మూతలు పడిపోయాయి. బజర్ నొక్కడంతో పాటు దబదబ్బని అదే పనిగా తలుపు చప్పుడు. 2 నిమిషాలసేపు నిశ్శబ్దం. తలుపు తీయబడింది. గుమ్మంలో ఆ యువతి నిలబడింది. బయట మఫ్టీలో ఉన్న పోలీసులు నిలబడున్నారు. ఎవరు మీరు? అంది. డాక్టర్ వసంత్ కుమార్ ఇక్కడికి వచ్చారా? వస్తే వచ్చారా అని అడుగుతున్నాను. వచ్చారు. డాక్టర్ ప్రజుమ్న? ఆయన కూడా వచ్చారు. ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మీకు చెప్పాలా? షడప్ అంటూ ఆమెను తోసుకుంటూ లోపలికి వెళ్ళారు. బయట ఉన్న చిన్న హాలు ఖాళీగా ఉంది. ఎవ్వరూ కనబడలేదు. పక్కనో చిన్న గది, లోపల లైట్ వెలుగుతుంది. తలుపు తెరిచే ఉంది. ఒక పోలీసు లోపలికి తొంగి చూశాడు. డాక్టర్ వసంత్ కుమార్, ప్రజుమ్న ఇద్దరు టీపాయికి ఎదురుగా కుర్చీలో కూర్చునున్నారు. టీపాయ్ మీద విస్కీ బాటిల్, సరంజామా అంతా ఉంది. ఇద్దరి చేతుల్లోనూ గ్లాసులున్నాయి. నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అలికిడి విని వసంత్ కుమార్ తల పక్కకి తిప్పి చూశాడు. ఎవరు మీరు? అన్నాడు కోపంగా. ఎవరో చెప్పండి అని అడుగుతున్న దౌర్జన్యంగా లోపలికి తోసుకుంటూ వచ్చారు. జవాబు చెప్పటం లేదు అందా యువతి. ఇద్దరు పెద్ద మనుషులు. వాళ్ళ దారిన వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తుంటే దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించే హక్కు ఎవరిచ్చారు మీకు? వెంటనే బయటకు వెళ్తారా, పోలీసులకి ఫోన్ చేయమంటారా? అన్నాడు వసంత్ కుమార్ కళ్ళేరా చేస్తూ. మఫ్టీలో ఉన్న పోలీసులు ఒకరి ముఖంలోకి ఒకరు తెల్లబోతూ చూసుకున్నారు. తాము ఎదురు చూసిన దృశ్యం వేరు, ఇక్కడ ఎదురుపడిన దృశ్యం వేరు. ఏం చేయాలో తోచలేదు. సారీ సార్ అన్నాడు వారిలో ఒకడు. మౌనంగా బయటకెళ్ళిపోయారు. కళ్ళు పెరికివేయబడ్డవారి లిస్టులో మరో విక్టిమ్. ఈమె కూడా స్త్రీయే. ఈమె కూడా ప్రముఖురాలే. విచిత్రం ఏమిటంటే ఈసారి ఘాతుకం ఆమె స్వగృహంలోనే జరిగింది. అందమైన కళ్ళున్న స్త్రీలారా, బహుపరాక్, నగరాన్ని విడిచి పారిపోండి. పత్రికలన్నీ ఎలుగెత్తి రాశాయి. ఈ దుర్ఘటనల గురించి చెప్పుకొని మనిషి లేడు, భయపడని వారు లేరు. కొంతమంది నిజంగానే ఊరు విడిచి పారిపోయారు. వయసులో ఉన్న ఆడవారు, తమకు అందమైన కనులున్నాయి అని భావించేవారు ఒంటరిగా ఎక్కడికూ బయటకు వెళ్లడం లేదు. రేడియోలో, టీవీలో, పత్రికల్లో ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నిర్విరామంగా హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ ప్రకటనలతో ప్రజలు మరీ భయభ్రాంతులైపోతున్నారు. ఒక్క ఊరే కాదు, రాష్ట్రమే కాదు, దేశమంతా గగ్గోలెత్తిపోతుంది. ప్రపంచంలోని ప్రతి దేశము కూడా ఈ వార్తలను చాలా ప్రాముఖ్యతనిచ్చి ప్రచురిస్తున్నాయి.
పోలీస్ శాఖ మీద విమర్శల బాణాలు అతి తీవ్రంగా వచ్చిపడుతున్నాయి. పై అధికారుల నుంచి, మంత్రిత్వ శాఖ నుంచి, ఆఖరికి ముఖ్యమంత్రి నుంచి విపరీతంగా ఒత్తిడి వస్తుంది. ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నాయి. అనేక మంది కొత్త ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్స్ కోసం నియోగించబడ్డారు. నేరస్తుడిని జీవంతో పట్టుకోలేకపోతే కాల్చివేయడానికి కూడా అధికారాలు ఇవ్వబడ్డాయి. రంజిత తల వేడెక్కిపోతుంది. అశ్విని కుమార్ జాడ తెలియటం లేదు. ప్రఫుల్ల కుమార్ని ఎలా అనుమానించాలో తెలియకుండా ఉంది. వసంత కుమార్ డాక్టర్ ప్రజుమ్నల మీద ఆపోహే గాని ఏ ఆధారమూ లభించకుండా ఉంది. వసంత కుమార్కి ఆ యువతితో సంబంధం ఉంది. ఆమెను కలుసుకోవడానికి అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఆ యువతి పేరు మనోహరి. ఆమె గురించి ఎంత వాకబు చేసినా చెడు అనేది తెలియరావటం లేదు. ఎలా పరిచయం అయిందో ఇద్దరికీ సంబంధం ఏర్పడింది. అవకాశం ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాడు. అతనితో తప్ప ఆమె ఇంకొకరి వంక కన్నెత్తి చూడదు. వీళ్ళిద్దరి సంగతి ఈ మధ్యనే అతని భార్య రూపవతికి తెలిసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు వెంటాడిన రోజున వసంత కుమార్, ప్రజుమ్న ఇద్దరు ఫ్రెండ్స్ లిటర్న్స్లోనే కనిపించారు. అప్పటి నుంచి ఇద్దరి మీద గట్టి నిఘావేసి ఉంచారు. కానీ ఎలాంటి అనుమానాస్పదమైన సంఘటనలు జరగలేదు. అతి కష్టం మీద రంజిత మారణీదేవితో మాట్లాడగలిగింది. ఆమె దుఃఖ సముద్రంలో, జీవితం మీద విరక్తిలో మునిగిపోయింది. తన ఘాతుకం గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేకపోతుంది. గొంతు గుర్తుపడతారా అంటే పట్టలేనంది. చివరికి ఒకే ఒక పాయింట్ చెప్పగలిగింది. తన కారు తగిలి యాక్సిడెంట్కి గురికాబోతున్న అంధురాలైన యువతిని రక్షించిన వ్యక్తే ఈ కిరాతకుడు అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈ అనుమానం నిజమే అయి ఉంటుందా? అయ్యుంటే ఆ అంధురాల మీద అంత కారుణ్యం చూపించిన వ్యక్తి ఇంకో స్త్రీని అమానుషంగా అంధురాలను చేసేయటమేమిటి? మనోజ్ఞ గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడి వంట చేసుకుంటుంది. స్కూల్ నుంచి వచ్చి అరగంటకు పైగా అయింది. అసలు వండుకోబుద్ధి కాలేదు. కొంతసేపు అలా కుర్చీలో స్తబ్దుగా కూర్చుండిపోయింది. పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు కనిపించిన ప్రపంచాన్ని ఊహించుకుంటూ, రంగురంగుల స్వప్నాలతో అలంకరించుకుంటూ గడిపిన జీవితం ఎప్పుడూ ఊహలే. తన ప్రతి కదలిక, చేష్ట ఊహ మీదే ఆధారపడి ముందుకు సాగిపోతుంది. తాను తినే అన్నం, అందులో ఉపయోగించే కూరలు, దినుసులు ఎలా ఉంటాయో, వాటి నిజరూపం ఏమిటో తెలియదు. తన ఊహలో వాటి రూపం ఓ విధంగా స్థిరపడి ఉంటుంది. ఆ స్థిరపడిన రూపాన్నే నిజమని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా భ్రమ. వాటి అసలు రూపం వేరే ఉంటుంది. అది తనకు శాశ్వతంగా తెలియదు. తన ఊహలే తనకు తెలిసిన సత్యాలు. ఒక్కోసారి బ్రతుకంటే విరక్తి పుడుతుంది. ఎందుకు? ఎవరికోసం ఈ మనుగడ? ఓ సంతోషం లేదు, థ్రిల్ లేదు, స్పందన లేదు. అందుకే తిండి కూడా తినాలనిపించదు. అతను తన మీద ఎవరో జులాయికోరు అఘాయిత్యం చేయబోతే రక్షించిన వ్యక్తి. ఎప్పుడన్నా వస్తాడు. 5-6 నిమిషాలు చల్లగా మాట్లాడి వెళ్ళిపోతాడు. అతను మాట్లాడుతుంటే అతను పక్కన కొన్ని క్షణాలు చాలా అపురూపంగా, అద్భుతంగా ఉంటాయి. తనలో ఏదో చెప్పరాని పరవశం. అతని కంపెనీ ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. కానీ అతను ఎక్కువసేపు ఉండడు. 5-6 నిమిషాలు అంతే. కొంచెం మాట్లాడి ఎవరో తరుముకు వస్తున్నట్లుగా వెళ్ళిపోతాడు. తన మనసులోని భావాలు అతనికి ఎప్పుడూ చెప్పలేదు. చెబితే అతను రాడేమోననో, ఆ కొద్ది క్షణాల అనుభూతి కూడా దక్కదేమో అనే భయం. తనకు తెలియకుండా ఒకే ఒక్క చిలిపి పని చేసింది. తన దగ్గర ఉన్న 2-in-1లో అతని వాయిస్ రికార్డ్ చేసేసుకుంది. ఏమీ తోచినప్పుడల్లా ఆ క్యాసెట్ ఆన్ చేసుకుని వింటూ ఆనందిస్తూ ఉంటుంది. మనోజ్ఞ వంట చేసుకుంటూ కాలక్షేపం కోసం దగ్గరలోనే ట్రాన్సిస్టర్ పెట్టుకుంటుంది. రేడియో స్టేషన్లో అప్పుడప్పుడు కళ్ళు పెకిలించి వేసే కిరాతకుడు గురించి హెచ్చరికలు. స్త్రీలు, అందమైన కళ్ళున్నవారు బహుపరాక్, జాగ్రత్త. నేరస్తుడు అమిత కఠినుడు, పరమ దుర్మార్గుడు, జాలి, అంతఃకరణ బొత్తిగా లేనివాడు. మీ అమూల్యమైన జీవితపు వెలుగుని క్షణాల మీద చీకటిమయం చేయగలవాడు. అతని నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకునే జాగ్రత్తలో ఉండండి. మనోజ్ఞకు ఆశ్చర్యంగా ఉంది. ఆపదలో ఉన్నప్పుడు తనను రక్షించిన వ్యక్తి లాంటి కరుణామయులున్న ప్రపంచంలో, అంధుల పట్ల అంతటి సానుభూతిపరులు ఉన్న ప్రపంచంలో జీవించి ఉన్నవారు కళ్ళు అంత క్రూరంగా పెకిలించి వేసే కిరాతకులు ఎలా ఉంటారో. మనోజ్ఞకు కళ్ళు లేకపోయినా ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. స్పర్శ వల్ల, శబ్దాన్ని బట్టి, అతి నిశితంగా ఎంత చిన్న కదలికనైనా, చుట్టూ వాతావరణంలోని ఎలాంటి మార్పునైనా ఇట్టే పసిగట్టగలదు. కానీ అతన్ని గురించిన ఆలోచనల్లో ఉండి జరిగే ప్రమాదాన్ని 1 సెకను ఆలస్యంగా పసిగట్టింది. జరిగిందేదో తెలుసుకునేసరికి సమయం మించిపోయింది. చేతులెత్తి పైనున్న అరలో నుంచి దినుసులున్న పాత్ర తీయబోయేసరికి స్టవ్లో పమిటి చెంగుపడి అంటుకుంది. ఒక్కసారిగా సెగ ఒంటికి తాకి వెనక్కి తూలింది. అర్థమై షాక్లో నుంచి కోలుకునేసరికి చీర ఇంకా అంటుకుంది. శరీరం మీదకి నిప్పులు పాకుతున్నట్లు అనిపించింది. తేరుకుని చీర కుచ్చెల మీద చేతులు వేసి లాగిపారేయాలి అని చూసింది.
కానీ తను అంధురాలు కావడం వల్ల ఎటుపోయి ఎటు వస్తుందో అని మొదటి నుంచి చీర కుచ్చెళ్ళ మీద పొడవాటి పిన్నెలు గుచ్చుకోవడం ఆమెకు అలవాటు. అవే ఇప్పుడు కుచ్చెళ్ళు ఓడటానికి అడ్డమయ్యాయి. పిన్నెలు ఓడతీయటానికి టైం లేదు. ఓడదీయకుండా కుచ్చెళ్ళు ఊడి రావటం లేదు. ఒళ్ళంతా మంటలతో విసిరినట్లయింది. ఆమె భయభ్రాంతురాలై గట్టిగా కేకవేసి ముందు గదిలోకి పరిగెత్తింది. ఆమెతో పాటు మంటలు కూడా బయటకు పరిగెత్తాయి. అదే సమయానికి ఒక వ్యక్తి బయట నుంచి దూసుకొచ్చాడు. ఆమె కంగారుగా అటు ఇటు పరుగులెత్తుతోంది. ఒక ఊపులో ముందుకు దూకి చీర పట్టుకుని అవలీలగా ఓడదీసి పారేశాడు. అప్పటికి లోపల లంగా కూడా అంటుకుంది. ముందు వెనుక ఆలోచించకుండా లంగా బొందు తెంపి పారేశాడు. 10 నిమిషాలు గడిచాయి. ఆమె షాక్లో ఉండడం వల్ల తెలివి తప్పిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆమె శరీరం ఎక్కువగా కాలలేదు. చాలా కొద్దిగా తొడల మీద, నడుం మీద అక్కడక్కడ కాలింది. మనోజ్ఞ గారు, మనోజ్ఞ గారు అని పిలుస్తున్నాడు అతను. ఆమె మెల్లగా కళ్ళు విప్పింది. ఎలా ఉంది? నేను ఎక్కడున్నాను? హీనస్వరంతో అడిగింది. మీ ఇంట్లోనే ఉన్నారు. జరిగిందన్నా గుర్తు తెచ్చుకుంటుంది. కిచెన్లో వంట చేసుకుంటూ ఉండడం, తన పమిటి చెంగు గ్యాస్ స్టవ్ మంటలో పడి అంటుకోవడం, తను కంగారు పడి అటు ఇటు పరుగులెత్తటం, తన ఒళ్ళు. నేను ఎలా ఉన్నాను అంది కంగారుగా. బాగానే ఉన్నారు. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు. చాలా కొద్దిగా అక్కడక్కడా కాలింది. మీరు? సరిగ్గా మంటలు చెలరేగుతున్న దశలో వచ్చాను. మిమ్మల్ని కాపాడగలిగాను. థ్యాంక్స్ అంటూ ఏదో అనుమానంతోచి చేతులు విదిలించి శరీరాన్ని తడుముకుంది. అర్థమైంది. అంటే తను ఇంచుమించు నగ్నంగా ఉంది. ఆమె లజ్జితురాలైపోయింది. అతన్నేం అడగాలో తోచక పక్కన దుప్పటి ఏదైనా దొరుకుతుందేమోని చేతులతో తడిమింది. చేతికేమీ తగల్లేదు. తాను వెల్లకిలా పడుకున్న సంగతి స్పృహలోకి వచ్చి చచ్చే సిగ్గుతో పక్కకి ఒత్తిగిలిపోయింది. తొడల దగ్గర నరాలు తోడేసినట్లయి కదల్లేక అమ్మా అని మూలిగింది. ఏమిటి? మంటగా చాలా బాధగా ఉంది. కదలకండి మరి. ఆమె నిస్సహాయంగా కదలకుండా పడుకుంది. 1 నిమిషం నిశ్శబ్దంగా గడిచింది. మోకాళ్లకు పైగా ఏదో స్పర్శ. ఏం జరుగుతోంది? కాలిని చోట ఏదో రాస్తున్నాడు. మోకాళ్లపై నుంచి అటు ఇటు కిందకి పైకి నడుందాకా అతను చేయి కదులుతోంది. ఎవరితను? ఇది 2వ సారి. తను ఆపదలో ఉన్నప్పుడు ఆపద్బాంధవుళ్లా కాపాడటం. ఉన్నట్లుండి ఎక్కడి నుంచి ఇలా ఊటిపడుతున్నాడు? ఎందుకు అతనికి తానంటే కనికరం? మనోజ్ఞ గారు అంటూ పిలిచాడు. నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ చేస్తాను, హాయిగా నిద్రపడుతుంది. జాకెట్ పై బటన్ ఊడదీసి జాకెట్ జబ్బ వరకు లాగి ఇంజెక్షన్ చేశాడు. మీరు డాక్టరా? అతని నుంచి జవాబేం రాలేదు. అతను విచిత్ర వ్యక్తి. ఇష్టమైతే తప్ప మాట్లాడడు. తాను అడిగిన ఒక ప్రశ్నకు సూటైన సమాధానం చెప్పడు. మెల్లగా మగత ఆవహిస్తుంది. ఆమెలో రకరకాల భావాలు చోటు చేసుకుంటున్నాయి. తాను ఒంటరి. జీవితంలో ఏ ఆశ్రయమూ లేనిది. ప్రమాదానికి లోనైనా, ఇంకేదైనా భీతావహమైన సంఘటనకు లోనైనా ఈ బతుకు ఇలా మగ్గిపోవలసిందే. కారు చీకటిలో కాంతికిరణాల మధ్యలో ఇతను తడుక్కుమని మెరుస్తూ ఉంటాడు. ఆ వెలుగు కొద్ది క్షణాలు అంతే. తిరిగి అలవాటైపోయిన చీకటి ఇంకా హృదయ విదారకంగా చోటు చేసుకుంటుంది. కళ్ళల్లో నీళ్లు చిప్పిలుతున్నాయి. ఇలా ఎన్ని రోజులు, సంవత్సరాలు, యుగాలు? ఈవేళ త్రుటిలో ఎంత ప్రమాదం తప్పింది? సమయానికి అతనొచ్చి కాపాడకపోతే? అతన్ని ఒకసారి తాకాలని, ఆ చేతిని కళ్ళకద్దుకోవాలి అని కోరిక చెలరేగింది. చేతిని చాచింది. ఏమిటి? మీ చెయ్యి ఒకసారి. తన చేతిని అందించాడు. చాలా ఆపగా, ఆర్తిగా అందుకుంది. కళ్ళకద్దుకుని చెంపకానించి వదలకుండా అలానే ఉంచుకుంది. ఎవరితను? తాను అందగత్తో కాదో తెలీదు. అందంగా గొప్పగా ఉంటాను అని చాలామంది అన్నారు. అంతేకాదు, తన శరీరపు వంపు సంపుల్ని కూడా తన స్కూల్లో పనిచేసే చూపు ఉన్న స్త్రీలు అవకాశం వచ్చినప్పుడు చనువు తీసుకుని వర్ణించేవారు. తన కోసం ఎందరో మగవాళ్ళు తహతహలాడిన సంగతి కొత్తేమీ కాదు. ఈ స్థితిలో ఇలా పడుకునుంటే ఎలాంటి ఉత్తేజము లేకుండా నిర్లిప్తంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఎంత ఆశ్చర్యకరమైన వ్యక్తి. నిద్ర ఆవహిస్తోంది. తీయని మైకం. ఇప్పుడు నొప్పి తెలియటం లేదు. కాసేపట్లో నిద్రపోతాను, మీరు వెళ్ళిపోతారు, తిరిగి నేనొక్కదాన్నే. దుఃఖాన్ని ఆపుకుంటూ అంది. నేను వెళ్ళను, మీరు పడుకోండి. నిజంగానా? నిజం. ఆ చెయ్యి అలా చెంప మీద ఆనించుకుని మెల్లగా నిద్రలో పడిపోయింది. తెల్లవారుజామున మనోజ్ఞకు మెలకు వచ్చింది. తన చేతిలో అతను చేయలేదు. ఒంటి మీద మెడదాకా దుప్పటి మెత్తడిది కప్పి ఉంది. పక్కకు తిరిగి చేతితో తడిమింది. తన కోసమే పెట్టున్నట్లు చీరే లంగా చేతికి తగిలాయి. ఇప్పుడు ఒంట్లో అంత బడలిక్కగా లేదు.
బహుశా ఇప్పటిదాకా ఉండి తెల్లవారుతుంది అని వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళీ చీకటి బతుకు అనుకుంటూ చీర కట్టుకోవడానికి నెమ్మదిగా లేచింది. ఆశాదీప్తి ప్రముఖ చిత్రకారిణి. ఆమె చిత్రాల్లో జీవిత సత్యాలతో పాటు వైవిధ్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. వివిధ పత్రికల్లో దేశవ్యాప్తంగా ఆమె చిత్రాలు ప్రచురించబడుతూ ఉంటాయి. చాలా కొద్ది రోజుల్లోనే ఆమె చిత్రాలకు విశేషమైన ప్రాచుర్యం లభించింది. ఇంత చేస్తే ఆమెకు 25 ఏళ్ల కంటే ఎక్కువ లేవు. ఆమె గొప్ప అందగత్య అని, ఆమె సౌందర్యంలో కళాత్మకమైన వెలుగులు ఉన్నాయని చూసిన వారంతా ఒప్పుకుంటారు. ఆమెకు తల్లి, తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఆమెను పెళ్లాడడానికి చాలామంది యువకులు ముందుకొచ్చారు. తనకి సరైన వరుడు దొరకాలి. తన రూపాన్నే, పేరు ప్రఖ్యాతలనే, ఐశ్వర్యాన్నే కాకుండా తనలో ఉన్న కళాభిరుచిని అర్థం చేసుకుని సహకరించే వ్యక్తి దొరకాలి. అలాంటి వ్యక్తి కోసం ఆశాదీప్తి ఓపిగ్గా నిరీక్షిస్తుంది. ఆదివారం సాయంత్రం కళాక్షేత్రంలో ఆశాదీప్తి గీసిన చిత్రాల ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది. జనం విశేషంగా వచ్చారు. ఎస్పి జయసింహ సభకు అధ్యక్షత వహించారు. అతనితో కూడా రసజ్ఞ వచ్చింది. వ్యక్తులు చాలామంది ఆశాదీప్తి కళావైభవాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు. ముందు వరుసలో కూర్చుని రసజ్ఞ ఎంతో తాదాత్మ్యత, అణువణువున ప్రతి కదలికలో, ప్రతి భంగిమలో కళాత్మకమైన తేజస్సు ఉట్టిపడుతుంది. ముఖ్యంగా ఆ కళ్ళు విశాలంగా విప్పారి, మధ్య మధ్య అరమోడ్పుగా వాలి, నల్లని మీనాల్లా కదులుతూ, జగత్తులోని నిగూఢత్వాన్ని కాంతులతో విరజిమ్ముతూ, ఎందుకో ఒకసారి ఒళ్ళు జల్లుమంది. ఆ దుర్మార్గుడి కళ్ళు ఈమె మీద పడితే నో, అలా జరగకూడదు. అసలు ఇలాంటి పాడు ఆలోచన తనకెందుకు వచ్చింది? ఏదో సిక్స్త్ సెన్స్ తనని హెచ్చరిస్తోంది. సభ చివరన ఆశాదీప్తి మాట్లాడింది. చాలా నిగర్వంగా, సంస్కారం ఉట్టిపడుతూ, తీయని కంఠంతో, ముద్దు ముద్దుగా ఆయన ముఖ్యమైన పాయింట్లు చెప్తూ మాట్లాడింది. శ్రోతలంతా ముగ్ధ మనోహరంగా ఆమె ఉపన్యాసాన్ని ఆలకించారు. సభ పూర్తయిపోయింది. రసజ్ఞ జనాన్ని తోసుకుంటూ అతి కష్టం మీద వేదిక మీదకి వెళ్ళి ఆశాదీప్తిని కలుసుకుంది. నేను జయసింహ గారి అమ్మాయిని, మీ చిత్రాలంటే నాకెంతో ఇష్టం, మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను అంది. థ్యాంక్స్ అంది ఆశాదీప్తి నవ్వుతూ. రసజ్ఞ ఆమె చేయి పట్టుకుని వదలలేదు. కారు దగ్గరకు వచ్చే వరకు ఇద్దరు కలిసి వస్తూనే ఉన్నారు. పోలీసులు జనాన్ని కంట్రోల్ చేస్తూ కారులో ఆమె ఎక్కడానికి అవకాశం కల్పించారు. ఆశాదీప్తి లోపలికెక్కి కూర్చుంది. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. అదేమిటి, ఒక్కరు వెళ్తున్నారే, తోడెవరూ లేకుండా అని అడిగింది రసజ్ఞ ఆఖరి నిమిషాన. అన్నయ్యలు అర్జెంట్ పని మీద ఊరెళ్లారు. అమ్మ ఒంట్లో బాగలేనందువల్ల నాన్నగారు రావడానికి వీల్లేకపోయింది. జాగ్రత్త అంది రసజ్ఞ హెచ్చరిస్తున్నట్లుగా. భయమే ఉంది, సొంత కారు, సొంత డ్రైవరు, మా డ్రైవర్ మాణిక్యం, సిన్సియారిటీకి మీకు తెలీదు అంది ఆశాదీప్తి నవ్వుతూ. రసజ్ఞ అప్రయత్నంగా డ్రైవర్ ముఖంలోకి చూసింది. చీకటిగా ఉండడం వల్ల సరిగా కనిపించలేదు కానీ 60 ఏళ్ళు దాటినవాడిలా నల్లని శరీరపు ఛాయ. కారు కదిలి ముందుకెళ్ళిపోయింది. ఆశాదీప్తి వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని పరధ్యాసగా కూర్చున్నదల్లా ఎందుకో కళ్ళు తెరిచి ఉలిక్కిపడింది. ఇదేమిటి, తన కారు ఎక్కడికి పోతుంది, ఈ దారి? మాణిక్యం, ఎడి తీసుకుపోతున్నావు అడిగింది ఆందోళనగా. అతను మాట్లాడలేదు సరికదా, కారు వేగం విపరీతంగా పెంచేశాడు. బయట చీకటి, అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ తళుక్కుమంటున్నాయి. ఆ రోడ్డు మీద జనసంచారం కూడా ఏమీ కానరావటం లేదు. మాణిక్యం, ఏమిటిది, నీకేమైనా మతిపోయిందా? షడప్ అన్నాడు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. ఆమె ఒళ్ళు జల్లుమంది. అతను తన డ్రైవర్ మాణిక్యం కాదు, ఇంచుమించు ఆ వేషంలో ఉన్నాడంతే. మొదట కారెక్కినప్పటి నుంచి అతనే డ్రైవ్ చేస్తున్నాడు, తనే గమనించలేదు. ఎవరు నువ్వు అని అడిగింది ఉనికే గొంతుకుతూ. అతని దగ్గర నుండి సమాధానం రాలేదు. కారు ఆగ మేఘాల మీద తేలిపోతుంది. ఎటువైపు తీసుకెళ్తున్నాడో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉండటం లేదు. తనకేదో ఉపద్రవం జరగబోతుంది, తన మీద ఏదో దౌర్జన్యం, ఎలాగైనా తప్పించుకోవాలి. ఆమె ధైర్యం తెచ్చుకుంది. కారు ఆపుతావా, ఆపవా, లేకపోతే అరుస్తాను, కేకలు పెడతాను, అల్లరి చేసేస్తాను. ఉన్నట్లుండి కారు బ్రేక్ పడింది. ఆశాదీప్తి తూలి వెనక్కి పడిపోయింది. సర్దుకిని మెరుపులా ముందుకు లేవబోతుంది. అల్లరి చేస్తావా, అతని గొంతు చాలా దగ్గరగా వినిపించింది. చీకట్లో అతని చేయి గాల్లోకి లేచింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపల తలపై బరువుగా ఏదో తాకింది. కళ్ల ముందు చీకట్లు మెరిశాయి. మెదడు ముద్దుబారిపోయినట్లయి తెలివి తప్పి తల వెనక్కవాల్చేసింది. రసజ్ఞ ఇంటికి వచ్చిందే కానీ మనస్సంతా వ్యాకులపాటుతో నిండిపోయింది. తండ్రితో పాటు భోజనం ముందు కూర్చుంది కానీ అన్నం సహించలేదు. ఏదో తిన్నాను అనిపించింది. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచిపోయింది. రిస్ట్ వాచ్ చూసుకుంది. కళాక్షేత్రం నుంచి బయలుదేరి ఇప్పటికీ 1/2 గంట పైగా దాటిపోయింది. ఆశాదీప్తి ఎప్పుడో చాలాసేపటి క్రితమే ఇల్లు చేరుకుని ఉండాలి. మనసు ఉండబట్టలేక టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఆశాదీప్తి నెంబర్ వేదికి డయల్ చేసింది. అవతల నుండి ఎవరో ఎత్తారు.
హలో ఆశాదీప్తి గారు ఉన్నారా అని అడిగింది. ఇంకా ఇంటికి రాలేదమ్మా, కళాక్షేత్రంలో ఈవేళ సన్మానం ఉంటే వెళ్ళింది అంది ఆ గొంతు ఎంతో సౌమ్యంగా. ఇంకా రాలేదా? బయలుదేరి అరగంటకు పైగా అయ్యిందే, దారిలో ఎక్కడైనా పనుండి ఆగిందేమో. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను ఆశాదీప్తి తండ్రిని. నా పేరు రసజ్ఞ, నేను ఎస్పి గారి అమ్మాయిని. ఆమె వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయమనండి అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చింది. 10 నిమిషాలు గడిచాయి, పావుగంట అయింది, ఫోన్ రాలేదు. రసజ్ఞకు మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది. ఎంతసేపు ఆమె ఇంటికి రాలేదా, లేక వచ్చి ఫోన్ చేయడానికి బద్దకించిందా? ఇక ఉండబట్టలేక ఫోన్ దగ్గరకు మళ్ళీ వచ్చింది. రిసీవర్ మీదకి చెయ్యి పోనిచ్చేటంతలో ఫోన్ రింగ్ అవసాగింది. చాలా ఆతృతగా రిసీవ్ చేసుకుంది. అవతల నుండి ఆశాదీప్తి తండ్రి గొంతు చాలా కంగారు కంగారుగా ఉంది. చూడమ్మా, డ్రైవర్ ఇప్పుడే వచ్చాడు, తలంతా దెబ్బలు తగిలి రాలేక రాలేక ఎలాగో వచ్చాడు. చాలా ఘోరం జరిగినట్లే ఉంది. ఆశాదీప్తిని ఎవరో కిడ్నాప్, మీ నాన్నగారితో చెప్పి వెంటనే ప్లీజ్ హెల్ప్, మాట్లేకపోతున్నాడు. దుఃఖంతో గొంతు పూడిపోయింది. రసజ్ఞ ఫోన్ పెట్టేసి ఒక్క గెంతులో తండ్రి దగ్గరకు పోయింది. జయసింహ అప్పుడే నిద్రపోయే ప్రయత్నంలో ఉన్నాడు. డాడీ అర్జెంట్, ఘోరం జరగబోతుంది అంటూ వగరుస్తూ చెప్పదలుచుకున్న పాయింట్లు చెప్పేసింది. జయసింహ ఒక ఉదుటిలో లేచి కూర్చున్నాడు. నిమిషాల మీద నగరంలోని పోలీస్ డిపార్ట్మెంట్స్ అంతటికీ ఫోన్ కాల్స్, వైర్లెస్ మెసేజెస్ అందిపోయాయి. ఎవరేం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. జయసింహ దగ్గరకు ఇద్దరు ఏఎస్పీలు జీపుల మీద పరిగెత్తుకొచ్చారు. వాళ్లని కొంతమంది సిబ్బందిని తీసుకుని అతను స్వయంగా బయలుదేరాడు. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. రసజ్ఞ క్వార్టర్స్లో ఉండిపోయింది. ఆమెకు చాలా అసహనంగా, రెస్ట్లెస్గా ఉంది. ఎలాగైనా ఆశాదీప్తి కాపాడబడాలి, ఆమెను రక్షించాలి. మనసులో పొంగుకొస్తున్న ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతుంది. ఒక క్షణం నిర్ణయం తీసేసుకుంది. తన గదిలోకి వెళ్ళి కిట్లో భద్రపరుచుకున్న సామాన్ తీసుకుంది. బయటకు వచ్చి చెట్ల కింద పార్క్ చేయబడి ఉన్న అంబాసిడర్ కారులో ఎక్కి కూర్చుని ముందుకు దూకించింది. గేటు దగ్గర నిలబడి ఉన్న కానిస్టేబుల్స్ ఇది చూశారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు అని అరిచారు ఆందోళనగా. రసజ్ఞ వినిపించుకోలేదు. గేటు దాటి వేగంగా కారు ముందుకెళ్ళిపోయింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.